తెనాలి రామకృష్ణ అనగానే ఒక తెలివైన వ్యక్తి బట్టతలకి మోకాలకి ముడిపెట్టగలడు, తుంటి మీద కొడితే పళ్ళు రాలినట్లు చేయగలడు, సందర్భానికి తగిన హాస్యాన్ని పుట్టించడం, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా అధైర్యపడకుండా నిరాశ చెందకుండా సాహసంగా ముందుకు వెళ్లే శైలి ఆయనకు మాత్రమే సాధ్యం. అలాంటి గొప్ప వికటకవి తెనాలి అని చరిత్ర మనకు చెబుతుంది. కానీ పుట్టుకతో తెనాలి ఒక అల్లరివాడు, చిన్నతనమంతా అల్లరి చిల్లరగా తిరిగిన ఒక అబ్బాయి. అలా అల్లరి చిల్లరగా తిరిగిన ఒక అబ్బాయి అసలు ఇంత గొప్ప తెలుగు కవి ఎలా అయ్యాడు? అంతేకాదు, శ్రీకృష్ణదేవరాయల స్థానంలోని అష్టదిగ్గజాల్లో ఒకటిగా ఎలా ఒదిగాడు? అసలు ఆయన తెలివితేటలు ఎలా ఉండేవి? ఆయన తన తెలివితో చిక్కుముడులను ఎలా విప్పేవాడు? చరిత్రలోనే ఒక గొప్ప కవిగా మిగిలిపోయేంతలా వీరిలో ఏం ప్రత్యేకత ఉంది? ఆయన చమత్కారం అంటే ఎందుకు అందరికీ అంత ఇష్టం? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈ వీడియోలో మీకు తెలపబోతున్నాను. మన తెలుగువారైన ఈ తెనాలి రామకృష్ణ గారి గురించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపే ఈ వీడియోని దయచేసి మిస్ కాకండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. తెనాలి రామలింగడు, తెనాలి రామకృష్ణ కవి అనే ఈ పేర్లు వింటే మనం చిన్నప్పుడు విన్న ఎన్నో నీతి కథలు గుర్తొస్తాయి. శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల్లో హాస్యకవుగా పేరొందిన తెనాలి రామకృష్ణుని జీవితంలో ఎన్నో విశేషాలున్నాయి. తెనాలి రామకృష్ణుని అసలు పేరు గార్లపాటి రామలింగడు. ఆయన 1514 గుంటూరులోని లక్కరాజు గార్లపాడులోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. రామకృష్ణుని తల్లిదండ్రుల పేర్లు గార్లపాటి లక్ష్మమ్మ, రామన్న. వీరిద్దరివి వేర్వేరు మతాలు. ఆయన తల్లిది శైవమతం కాగా తండ్రిది వైష్ణవ మతం. రామలింగడు తండ్రి రామలింగస్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉండేవారు. అయితే రామలింగుడికి తన చిన్నతనంలోనే తన తండ్రి మరణించారు. దాంతో రామలింగుడు తన తల్లితో కలిసి మేనమామ ఊరైన తెనాలికి వలస వెళ్ళాడు. ఆ ఊరిలోనే ఉండిపోయేసరికి కాలక్రమేణా ఆ ఊరి పేరే తన ఇంటి పేరుగా మారిపోయింది. తెనాలి ఒకప్పుడు విజయనగరంలో ఒక భాగం. ఈ విజయనగరాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలించేవారు. ఇక రామకృష్ణకి తండ్రి లేకపోవడంతో తన తల్లి, తన మేనమామ ఇద్దరూ రామలింగుణ్ణి అధికారభంగా పెంచారు. దాంతో రామకృష్ణ అలా చాలా చిలిపిగా చదవకుండా తిరుగుతూ సోమరిపోతుగా తయారయ్యాడు. దాంతో ఎలా అయినా రామకృష్ణుణ్ణి ఒక దారిలో పెట్టాలనే ఉద్దేశంతో, ఇలా ఉంటే సరికాదు, నువ్వు వేదాలు నేర్చుకోవాలి, మంచి విద్యావంతుడు కావాలని రామలింగుణ్ణి తన తల్లి మందలించింది. దాంతో రామలింగుడికి వేదాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలిగింది. కానీ తన తల్లిదండ్రులవేమో వేర్వేరు మతాలు కావడంతో రామలింగుణ్ణి గురుకులంలో చేర్చుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. అయినప్పటికీ చదువుపై ఉన్న అమితమైన ఇష్టంతో రామలింగుడు గురుకులం బయటే ఉండి వేదాలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అలా ఒకసారి వేదాలు వింటున్న సమయంలో రామలింగుణ్ణి కొందరు చూడటంతో గురుకుల యాజమాన్యం అతన్ని దొంగగా భావించి నిలదీశారు. దాంతో రామలింగుడు, నిన్ను దొంగను కాదు, వేదాలు నేర్చుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉన్నానని చెప్పాడు. కానీ రామలింగుడు చెప్పిన మాటలు నమ్మని ఒక గురువు విష్ణు సహస్రనామాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు రామలింగుడు గొక్క తిప్పుకోకుండా చెప్తాడు. దాంతో చదువుపై రామలింగుడికి ఉన్న ఆసక్తి ఇష్టం చూసి ఆ గురువుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. నీకు చదువు చెప్పాలని నాకున్నా కూడా పెద్దల మాట కాదని నేను ఆ పని చేయలేను, నిన్ను మనస్ఫూర్తిగా దీవించడం తప్ప మరెలాంటి సహాయం నేను చేయలేను అంటూ ఆ గురువు రామలింగుణ్ణి దీవిస్తాడు. అలా ఆ సంఘటనతో అందరూ రామలింగుణ్ణి దొంగగా భావించడంతో ఎంతో బాధపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. అలా రామలింగుడు ఎంతో నిరాశతో ఒక చెట్టు కింద కూర్చుని ఉన్న సమయంలో ఒక సన్యాసి అతన్ని చూసి ఏమైందని అడిగి జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. నువ్వు కాళికాదేవి తపస్సు చేస్తే జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా నీకు లభిస్తుందని చెప్పి, కొన్ని మంత్రాలను చెప్పి అవి 11,00,000,000 జపిస్తూ తపస్సు చేస్తే ఆ కాళికాదేవి ప్రత్యక్షమై నీకు వరాలను ఇస్తుంది అని ఆ సన్యాసి రామలింగుడికి వివరిస్తాడు. దాంతో రామలింగుడు అప్పటి నుండి కొన్ని రోజుల వరకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పట్టు వదలకుండా ఘోర తపస్సు చేయగా తన తపస్సు పూర్తయ్యాక కాళికాదేవి ప్రత్యక్షమయ్యింది. ఆ సమయంలో భయంకరంగా ఉన్న కాళికాదేవి అమ్మవారి రూపాన్ని చూసి రామలింగుడు కొంచెం కూడా చలించలేదు, పైగా నవ్వుతున్నాడు. అది చూసిన కాళికాదేవి, అదేంటి నన్ను చూస్తే నీకు భయంగా లేదా, పైగా నవ్వుతున్నావని కోపంగా అడిగింది. దాంతో, నన్ను క్షమించు తల్లి, మీకు 1,000 తలలున్నాయి కానీ 2 చేతులున్నాయి, ఒక ముక్కు ఉన్న మాకే జలుబు వస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది, అలాంటిది 1,000 ముక్కులున్న మీకు ఎలా ఉంటుందో అనే విషయం తలుచుకుని నవ్వాపుకోలేకపోయాను, నేను ఇలా అమర్యాదగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి తల్లి అంటూ ఆ తల్లికి నమస్కరించాడు రామలింగుడు. ఎంత భయంకరమైన రూపాన్ని చూసినా కూడా ఏమాత్రం భయపడకుండా చమత్కారాన్ని చేసిన రామలింగుడి అమాయకత్వం అతని హాస్య ధోరణికి కాళికాదేవి ప్రసన్నురాలయ్యింది. దాంతో జ్ఞానం, ధనం అనే 2 పాల గ్లాసులను ఇచ్చి నీకు ఏది కావాలో దాన్ని తీసుకుని తాగని చెప్పింది. అయితే రామలింగుడు తన తెలివితో 2 కలిపి తాగేశాడు. కాళికాదేవి ఎందుకలా చేసావని ప్రశ్నించగా, నాకు సరస్వతి, లక్ష్మి కటాక్షాలు 2 కావాలని అన్నాడు.
ఆయన సమాధానాన్ని మెచ్చిన కాళికాదేవి, నీవు భవిష్యత్తులో వికట కవిగా పేరొందుతావని వరమిచ్చింది. అసలు చదువుకొని వాడు పండితుడు ఎలా అయ్యాడు అనే ప్రశ్నకు సమాధానంగా ఈ కథ ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంత ఉందనేది మాత్రం తెలియదు. ఇక మన అసలు ప్రశ్న, రామలింగుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోకి ఎలా వచ్చారు, అష్టదిగ్గజాలలో ఒకరిగా ఎలా అయ్యారు, ఇప్పుడు చూద్దాం. రామలింగుడికి యుక్త వయసు రాగానే తమ రాజ్యపు రాజుగారి ఆస్థానంలో పనిచేయాలనే కోరిక అతనిలో ఏర్పడుతుంది. దాంతో ముందుగా రాజ్యపు రాజుగురువును కలిసి తాను రాయలవారి ఆస్థానంలో పండితుడిగా చేస్తాను, ఒక్క అవకాశం ఇవ్వమని కోరతాడు. కానీ రామలింగుడు వయసులో చిన్నవాడు కావడంతో ఆ రాజుగురువు లింగుణ్ణి అవమానించి సభలో నుంచి వెళ్లగొడతాడు. దాంతో ఇక తానే స్వయంగా ప్రయత్నాలు చేయాలని రామలింగుడు నిర్ణయించుకుంటాడు. ఇందులో భాగంగానే రాజుగారు ఆస్థానంలో కొలువుతీరి ఉన్న సమయంలో తాను ఏదోలా సభలోకి వెళ్లి తన ప్రతిభతో రాజుగారి దృష్టిని ఆకర్షించాలి అని పథకం వేసుకుంటాడు. ఇక ప్రతిరోజు రాజభవనం ముఖద్వారం వద్ద నిల్చొని అవకాశం కోసం ఎదురుచూస్తూ అవకాశం వస్తుందేమో అని లోపల వెళ్లేందుకు అలా రోజుల తరబడి ఎదురుచూశాడు. అలా ఎదురుచూస్తున్న రామలింగుడికి ఒక అవకాశం వచ్చింది. తంజావూరు నుండి రాజభవనంలో కృష్ణలీలలు అనే నాటకాన్ని ప్రదర్శించడానికి ఒక నాట్య బృందం వచ్చింది. వాళ్ళు కొద్దిసేపట్లోనే కావలసిన దుస్తులు వేసుకుని నాటకాన్ని మొదలు పెడుతున్నారని రామలింగుడికి తెలియగానే ఒక ఉపాయం తట్టి వెంటనే ఇంటికి వెళ్ళి గొల్లపిల్లవాడి వేషం వేసుకుని వచ్చాడు. ఒక పెద్ద కవ్వం భుజంపై పెట్టుకుని ముఖద్వారం దగ్గర నిల్చున్నాడు. అప్పటికే నాటక బృందం అంతా లోపలికి వెళ్ళిపోయింది. దాంతో ముఖద్వారం దగ్గర నిల్చున్న రామలింగుడిని చూసి ద్వారపాలకులు లోపలికి రావద్దని ఆపేశారు. అప్పుడు ఎంతో తెలివితో రామలింగుడు అక్కడ ద్వారపాలకుడితో ఇలా అన్నాడు, నా వేషధారణ చూస్తే నీకు తెలియట్లేదా, ఆ నాటక బృందంలో ఒకణ్ణి, ఒక పెద్ద హాస్యకారుణ్ణి. మీరు నన్ను లోపలికి పంపితే నా ప్రతిభకు మెచ్చి శ్రీకృష్ణదేవరాయలు గారు నాకిచ్చే బహుమతుల్లో సగం నేను మీకిస్తాను అని చెప్తాడు. దాంతో ఆ పాలకుడు డబ్బుకు లొంగిపోతాడు. అలా ఆ ద్వారపాలకుడిని దాటి లింగుడు ముందుకు వెళ్లగానే ఇంకొక ద్వారపాలకుడు మళ్ళీ ఆపాడు. అతనికి కూడా ముందు మాదిరిగానే తనకొచ్చిన బహుమతుల్లో సగం ఇస్తానని చెప్పి అతన్ని కూడా దాటి వచ్చి రాయలవారి ఆస్థానంలోకి అడుగు పెడతాడు. అయితే అప్పటికే ఆస్థానంలో కృష్ణలీల నాటకం జోరుగా సాగుతుంది. రాక్షస సంహారం సంఘటన జరుగుతుంది. కంసుణ్ణి ఇంకా చాలామంది రాక్షసుల్ని చంపే సీన్లో కృష్ణుడి నటన మామూలుగానే ఉంది. కానీ మిగిలిన వాళ్ళంతా కృష్ణుడి పరాక్రమాన్ని పొగుడుతూ గొప్పలు చెబుతూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న రామలింగుడు సడన్గా నాటకంలోకి వచ్చి కృష్ణ పాత్రదారుణ్ణి తన చేతిలో ఉన్న కవ్వంతో ఒక దెబ్బ కొట్టాడు. దాంతో అతను కింద పడిపోయాడు. వెంటనే రామలింగుడు ఇలా పాట పాడాడు, నీవా వీరుడివి, నీవా కృష్ణుడివి, నీవేనా వీరిని చంపింది అంటూ పాట పాడడం మొదలుపెట్టాడు. దాంతో అప్పటి వరకు నాటకం చూస్తూ విసిగెత్తిపోయిన అందరూ రామలింగడి పాట అభినయం చూసి గొల్లు నవ్వారు. కృష్ణదేవరాయలు వారు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. అందరినీ అలా నవ్వించినందుకు ఆ గోప బాలకుడికి బహుమతులు ఇవ్వమని రాజుగారు చెప్పడంతో అంతలో నాటక బృందానికి సారథ్యం వహిస్తున్న అతను లేచి ఆ బాలుడు మా నాటక బృందంలోని వాడు కాదని చెప్తాడు. దాంతో కృష్ణదేవరాయలకి బాగా కోపం వచ్చి ఇలా మధ్యలో నాటకానికి భంగం కలిగించినందుకు ఈ బాలుణ్ణి 100 కొరడా దెబ్బలు కొట్టండి, ఇదే నా బహుమతి అంటూ రాజుగారు ఆదేశించారు. అప్పుడు వెంటనే మహాప్రభు ద్వారపాలకులు ఇద్దరిని ఒకసారి రప్పించండి అంటూ ప్రాధాయపడటంతో రాజుగారు ఆ ఇద్దరు ద్వారపాలకులను పిలిపించాడు. వారితో రామలింగుడు ఇలా అన్నాడు, రాజుగారు నాకిచ్చే బహుమతులు సగం మీకు ఇస్తానని చెప్పాను కదా అని అడగగా వారు అవును అన్నారు. దాంతో రాజుగారితో లింగుడు, రాజా మీరు నాకు విధించిన 100 కొరడా దెబ్బల్లో సగం సగం వీరిద్దరికి పంచేయండి అంటూ రామలింగుడు చెప్పాడు. దాంతో బహుమతులు ఆశించినందుకు వెంటనే ఆ పాలకులిద్దరికీ కూడా శిక్ష విధించారు రాయలవారు. ఆ తర్వాత రామలింగుడితో రాయలవారు ఇలా అన్నారు, నువ్వు ఇంతమందిని ఇంతలా నవ్వించినందుకు నీకు ఎలాంటి శిక్ష విధించకుండా వదిలేస్తున్నాను, కానీ నువ్వు ఇలా సభ మధ్యలోకి రావడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, అదేంటి అంటూ అడిగారు. అప్పుడు రామలింగుడు తన కథంతా చెప్పాడు. దాంతో రాజుగారికి అంతా అర్థమైంది, నీ హాస్య చతురతకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము, మా ఆస్థానంలో 7 కవులు ఉన్నారు, విదేశకుల స్థానం ఖాళీగా ఉంది, ఆ స్థానానికి మిమ్మల్ని ఎంపిక చేస్తున్నాము అంటూ రామలింగుడిని సత్కరించారు. అలా రామలింగుడు అతి చిన్న వయసులోనే అష్టదిగ్గజాల్లో ఒకటిగా రాయలవారి ఆస్థానంలో కొలువుదీరి తన కవిత్వంలో హాస్యాన్ని వ్యంగ్యాన్ని అంత అద్భుతంగా చూపించి తెనాలి రామకృష్ణగా పేరొందాడు. ఇలా తన కవిత్వంతోనే కాక వాక్చాతుర్యం బుద్ధి చాతుర్యంతో విజయనగరంలోనే కాక మిగతా ప్రాంతాల్లో కూడా తక్కువ కాలంలోనే ప్రసిద్ధి చెందాడు. తర్వాత ఎన్నో చిక్కుముడులను విప్పుతూ ఎన్నో సమస్యలతో కూడిన సందర్భాలను చాలా తేలిగ్గా పరిష్కరించేవాడు. అలా మన తెనాలి కవి హాస్యం తెలివి దేశమంతటా తెలియడంతో బాబర్ తెనాలిని తమ ఆస్థానానికి పంపాలని శ్రీకృష్ణదేవరాయలకి కబురు పంపారు. దీనితో రాజుగారు తెనాలి రామకృష్ణుణ్ణి మీరు బాబర్ ఆస్థానానికి వెళ్ళి ఎలా అయినా బహుమతి పొందాలి అని చెప్పి పంపారు. అయితే రామకృష్ణ రావడానికి ముందుగానే రామకృష్ణ చేసే ప్రదర్శనకు సభలోని వారెవరో నవ్వకూడదని బాబర్ తన ఆస్థానంలోని అందరికీ ఆజ్ఞాపించాడు. దాంతో రామకృష్ణ అక్కడికి వెళ్ళి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బాబర్ ఆస్థానంలోని వారెవరూ కూడా కొంచెం కూడా నవ్వలేదు. అప్పుడు రామలింగుడికి ఏం చేయాలో అర్థం కాలేదు.
ఎలా అయినా బాబర్ నుండి బహుమతి తీసుకోవాలని ఒక ఉపాయాన్ని ఆలోచించి మరుసటి రోజు ఉద్యానవనంలో ఒక ముసలివాని వేషం వేసుకుని మన తెనాలి రామకృష్ణ మొక్కలు నాటుతూ బాబర్కి కనిపించాడు. అది గమనించిన బాబర్ నీకు ఈ మొక్క వల్ల ఏం ఉపయోగం అని అడిగారు. నాకు ఈ మొక్క వల్ల ఉపయోగం ఏమీ లేదు, కానీ ఇది రేపటి రోజు పెద్ద వృక్షంగా మారి తరువాతి తరాల వరకు ఎన్నో ఫలాలను ఇస్తుంది అంటూ ఆ ముసలివాని వేషంలో ఉన్న తెనాలి బాబర్కి బదులిచ్చాడు. దాంతో ఆ సమాధానం నచ్చిన బాబర్ అతనికి బంగారాన్ని బహుమతిగా ఇచ్చాడు. తెనాలి బహుమతి తీసుకున్న వెంటనే తన ముసుగుని తీసేశాడు. అలా రామకృష్ణని చూసిన బాబర్ ఆశ్చర్యపోయాడు. తన నుండి ఎలా అయినా బహుమతి తీసుకోవాలనే ఆలోచనతో తెనాలి చేసిన పనికి బాబర్ అతని తెలివికి మెచ్చి మరింత ధనాన్ని ఇచ్చి తెనాలిని సత్కరించాడు. ఇలా తెనాలి రామకృష్ణుడు తన తెలివితో ఎన్నో సత్కారాలతో పాటు శ్రీకృష్ణ దేవరాయలను సైతం తమ అభిప్రాయాన్ని మార్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎవరు చాలా గొప్పవారు, ఎవరు గొప్ప కవిత్వం చెబుతారు, ఎవరికి తెలుగు భాష చాలా బాగా వచ్చు, ఇలా ఈ అంశాలపై రాయలవారి ఆస్థానంలో తరచుగా పోటీలు జరుగుతూ ఉండేవి. శ్రీకృష్ణ దేవరాయలకి భాష పట్ల ఉన్న ఆసక్తితో రోజుకొక సమస్య పురాణం తీసుకొచ్చేవారు. ఆలోచించడం, ఆ సమస్యను సభలో చెప్పడం, ఆ సమస్యను ఎవరు తీరిస్తే వాళ్ళకి బహుమతులు ఇవ్వడం, ఇలా ఎప్పుడూ కూడా రాయలవారి సభలో జరుగుతూ ఉండేవి. అలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలకు చాలా సులువుగా సమాధానాలు ఇచ్చేవారు రామలింగుడు. అతని కత్తికి రెండు వైపులా పదునే, అందుకే అతన్ని వికట కవి అని అంటారు. సమస్యకు అనుగుణంగా సందర్భాన్ని వాడుకొని అతని భాషా చాతుర్యంతో తెలివితో ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎంతో సులువుగా ఎదుర్కొంటాడు. కాబట్టే శ్రీకృష్ణ దేవరాయల వారికి తెనాలి రామకృష్ణ అంటే అత్యంత ప్రీతి. ఇలా తెనాలి రామలింగుడు శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో 1509 నుండి 1529 వరకు కొనసాగాడు. ఒకసారి ఢిల్లీ సుల్తాన్ దాడి నుండి విజయనగర సామ్రాజ్యాన్ని తెనాలి తెలివితేటలే రక్షించినట్లు చరిత్ర చెబుతుంది. ఇలా తన తెలివితో పరిష్కరించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. విజయనగరపు సామ్రాజ్యంలోని అష్టదిగ్గజ కవుల్లో ఒకరైన తెనాలి రామకృష్ణుడు తన తెలివితో వాక్చాతుర్యంతో ఇప్పటి తరానికి కూడా ఆదర్శప్రాయంగా నిలిచాడు. అందుకే తెనాలి రామకృష్ణుడిని బీర్బల్తో పోల్చుతారు. బీర్బల్ ఎంతో ధనవంతుడయ్యాడు, కానీ తెనాలి మాత్రం సామాన్యుడిగానే ఉండిపోయాడు. ఇక తెనాలి రాసిన పాండురంగ మహత్య కావ్యం తెలుగులో 5 అతి గొప్ప సాహిత్యాల్లో ఒకటిగా నిలిచింది. అందుకే అక్కినేని, శివాజీ గణేషన్ వంటి గొప్ప నటులు తెనాలి రామలింగుడి జీవితాన్ని సినిమా రూపంలో మనకు చూపించారు. అలాగే కార్టూన్ నెట్వర్క్ సంస్థ ప్రచారం చేసిన తెనాలి నీతి కథల ఎపిసోడ్స్ను చిన్నపిల్లల్ని అమితంగా అలరించాయి. నిజంగా తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ప్రతి అంశంలో మనం అలవర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. వీరు మన తెలుగువారు అవ్వడం అనేది మన తెలుగు జాతికి ఎంతో గర్వకారణం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది తెనాలి రామలింగుడి గురించిన కొన్ని విషయాలను మీరు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.